Hi Andy, welcome back to our channel. Mana previous video ki continuation video. Memo Tirumala Darshanam Tarvata, Tirupatilo Kuda, Konni Punyakshetralu Darshinchukunnamu. A videos anni nenu mana channel lo post chesanu. Inka kinda Tirupatilo room kuda ela untayi anedi room tour kuda chesanandi. Evaraina chudani vallu unte description lo link isthana chudandi. Memo inka Tirupati nunchi return avutunnamu. Station lo crowd aithe maamulaga ledu. Memu train ekkaka chaala time variki asalu video anedi shoot cheyaledu. Mundu rojantha Tirupati lo anni punyakshetralu tirigam kada, so alasipoyinatlu unna memu. Train ekkaka kasepu padukunnamu. Vijayawadaku vachaka video start chesanu. Maa journey ila sagutundaga train loki mallepoolam vachayi. Entamma teeskuntanu ninnu chupinchanle mallepoolam teeskuntanu mallepoolam teeskuntanu mallepoolam teeskuntanu ante YouTube lo ilanta mallepoolam amme avida tanni chupinchaddu antu siggupadindi. అందుకే తన ఫేస్ చూపించకుండా ఎమోజి ఇచ్చాను. ఆవిడే దారం కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదా మన దగ్గర? దేవుడు కాదు, దేవుడు బొమ్మ ఒక్కడ కూడా లేదు. ఒక వినాయకుడు బొమ్మ ఇంతది చిన్న ఒక మాడుగలో దేవుడు బొమ్మలు కూడా కాదు. అది మంపుడు అప్పుడు కొండపల్లిలా డ్యాన్స్ వేసే బొమ్మ ఒకటి, నటరాజస్వామి రూపంలో ఉన్న బొమ్మ, నటరాజస్వామి కాదు మళ్ళీ, రథాలు పట్టుకొని పట్టులు ఇలా పట్టుకున్నాము, అవి బొమ్మలు ఇక్కడ ఇక్కడ వీడియోలో హాయ్ చెప్తున్నవారు మాకు రిటర్న్ లో ట్రైన్ లో పరిచయం అయ్యారు. ఈ కపుల్ తిరుపతి నుండి విజయవాడ వరకు మాతో పాటు జర్నీ చేశారు. అసలు సార్ వాళ్ళ పరిచయాన్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేము. చాలా మంచి మోటివేషనల్ వర్డ్స్ అయితే చెప్పారు సార్ అండ్ మేడం. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మేడం వాళ్ళు విజయవాడలో దిగుతున్నారు, వాళ్ళ స్టేషన్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మా జర్నీ అయితే కాస్త బోరింగ్గానే సాగింది. కొన్ని గంటల జర్నీ తర్వాత మేము కూడా దిగాల్సిన స్టేషన్ వరంగల్ వచ్చేసింది. లగేజ్ అంతా సర్దుకొని ట్రైన్ దిగేసి బయటకు వచ్చాము. ఆల్రెడీ మేము తిరుపతికి వెళ్ళేప్పుడు మా వెహికల్ ఇక్కడ స్టేషన్లో పార్క్ చేశాము. మా శ్రీవారు వెహికల్ తీసుకురావడానికి వెళ్ళారు. నైట్ టైంలో వరంగల్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇలా ఉంది. పబ్లిక్ అయితే ఎప్పుడూ ఉండనే ఉంటారు. నైట్ 9 వరకు ఇంటికి వెళ్ళాము ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయ్యాక. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ టైంలో తిరుమల నుండి తీసుకొచ్చిన ప్రసాదాలు ఇంకా వస్తువులన్నీ పూజలో పెట్టి హారతిచ్చి టెంకాయ కొట్టాను. పూజ పూర్తయ్యాక తిరుమల నుండి తీసుకొచ్చిన రక్షా కంకణాలని ఇంట్లో వాళ్ళ చేతికి కట్టి ఆ తర్వాత లడ్డు ప్రసాదాన్ని పంచాను. ఇంకా అదే రోజున ఈవినింగ్ టైంలో విలేజ్లో తెలిసిన వాళ్ళకి లడ్డు ప్రసాదాన్ని పంచాను. స్వామివారి లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్యాక్ చేశాక కాసేపు రామకోటి కూడా రాసుకున్నాను. స్వామివారి లడ్డు ప్రసాదం అందరికీ పంచడంతో మా తిరుమల యాత్ర అనేది సంపూర్ణమైంది. ఐ హోప్ మా తిరుమల తిరుపతి యాత్ర యొక్క వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.